హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 16వ అధ్యాయం 10వ స్కందం 8వ శ్లోకం 40వ శ్లోకం 44 ప్రభుజీ. 44. ఓకే, 43 కంప్లీట్ చేసుకుందాం. ఓకే అవును. ఓకే, సో ఒక్కసారి రాని వాళ్ళ కోసం, మళ్ళీ కాంటెక్స్ట్ మనందరికీ అర్థం కావడం కోసం, ఈరోజు కథ మనము మంచిగా అర్థం చేసుకోవడం కోసం జరిగినటువంటి విషయాన్ని ఒక్కసారి ఒక 5 మినిట్స్ రీక్యాప్ చేసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు తన మిత్రుల్ని, గోపగోపి జనాలని, వ్రజవాసులని, గోవత్సాలని, గోవులని కాపాడడం కోసం ఆయన కాళీయ సర్పాన్ని మర్దించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన యమునా నదిలోకి దూకడం అనేటువంటిది జరిగింది. యమునా నదిలోకి దూకిన వెంటనే కాళీయ సర్పం కోపంతో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఛాతీ మీద కాటు వేసి కృష్ణుణ్ణి తన శరీరంతో చుట్టేసి పట్టేసుకుంది గట్టిగా. శ్రీకృష్ణ భగవానుడు ఆల్మోస్ట్ మూర్ఛపోయారు. ఇది గమనించినటువంటి గోపబాలు అందరూ కూడా కృష్ణుడికి ఏదో అయిపోయింది అని అనుకుని వాళ్ళు కూడా కింద పడి మూర్చిపోవడం అనేటువంటిది జరిగింది. ఆల్రెడీ ప్రకృతిలో జరుగుతున్నటువంటి వైపరీత్యాలని, అపశకునాలని అర్థం చేసుకున్నటువంటి వ్రజవాసులు అందరూ కూడా కృష్ణుడికి ఏదో ప్రమాదం జరిగింది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని చాలా కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ యమునా నది వైపుకి రావడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు ఎక్కడ ఉన్నారు అని అంటే, కృష్ణుడి యొక్క పాదాల యొక్క ముద్రలని ఫాలో అవుతూ యమునా నది వరకు వచ్చారు. కృష్ణుడి యొక్క పాదాలకి మిగిలిన వాటి పాదాలకి చాలా తేడా ఉంటుంది, ఎందుకంటే ఆయన పాదాల మీద స్పెషల్ ముద్రలు ఉంటాయి కాబట్టి. పైగా ఆ పాదాలు చాలా పవిత్రమైనవి కాబట్టి గోప వ్రజవాసులు అందరూ కూడా దాన్ని, కృష్ణుడు నడిచినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి పాదముద్రల్ని వాళ్ళు రక్షిస్తూ పోకుండా చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వ్రజవాసులందరూ అక్కడికి వచ్చేసారో బలరాముడితో కూడి, కొంతమంది యమునా నదిలోకి వెళ్ళిపోయి కృష్ణుని రక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని బలంగా తన చేతుల్ని చాపి బలరాముడు వాళ్ళని యమునా నదిలోకి పోకుండా ఆపడం అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది నిర్ఘాంతపోయి చూస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడికి ఏమైపోయింది అని చెప్పేసి. కొంతమంది మూర్ఛపోయారు, కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ బలరాముడు అందరినీ కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. బలరాముడు అందరినీ కూడా కొంతమందిని మాటలతోటి, కొంతమంది చేతులు చూపించి, కొంతమంది సైగలు చేసి కళ్ళతోటి, కొంతమందిని బలంగా చేతులతో ఆపి వాళ్ళందరినీ కూడా యమునా నదిలోకి వెళ్లకుండా ఆపుతున్నారు. బలరాముడికి తెలుసు శ్రీకృష్ణ భగవానుడిని కాళీయ సర్పం ఏమీ చెయ్యలేదు అని. అందుకని శ్రీకృష్ణ భగవానుడు లీలగా చేస్తున్నారు. శ్రీకృష్ణుడికి ఒకవేళ భయంకరమైనటువంటి సర్పంతో ఆడుకోవాలి అనేటువంటి కోరికే ఉన్నట్లయితే గనక ఎందుకు నాతో ఆడుకోకూడదు అని చెప్పేసి మనసులోనే నవ్వుకుంటూ ఉన్నాడు. ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు కొద్దిసేపటికి తన శరీరాన్ని పెంచటం మొదలుపెట్టారు, భారీగా పెంచుతూ ఉన్నారు. ఎప్పుడైతే శరీరాన్ని పెంచేశారో కాళీయ సర్పం యొక్క తన శరీరం మొత్తం కూడా నొప్పి. సో ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుని చుట్టేసింది కాబట్టి తన శరీరంతో. ఎప్పుడైతే కృష్ణుడు తన శరీరాన్ని పెంచేశారో అది శరీరాన్నే పీడిస్తుంది ఆ బాధ. సో కాళీయ సర్పం తట్టుకోలేనటువంటి పరిస్థితి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు తన శరీరాన్ని పెంచేసరికి కాళీయ సర్పం ఒక్కసారిగా పట్టు వదిలేస్తుంది. సో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారిగా సర్పం వెనక భాగానికి వెళ్ళిపోయి, ముందు భాగం నుంచి వెనక భాగానికి, వెనక భాగం నుంచి ముందు భాగానికి తిరుగుతూ, కాళీయ సర్పం చుట్టూ తిరుగుతూ అనువు చూసుకొని శ్రీకృష్ణ భగవానుడు కాళీయ సర్పం యొక్క తోకను పట్టుకుని ఒక్కసారిగా ఎగిరి పడగల మీదకి దూకడం అనేటువంటిది జరిగింది. సో అప్పటికే కాళీయ సర్పం చాలా కోపంతో ఉంది, శ్రీకృష్ణుడు దొరకట్లేదు అని చెప్పేసి ఒక్కొక్క పడగ మీద కాలు పెడుతూ శ్రీకృష్ణుడు డ్యాన్స్ వేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు. ఏ పడగ అయితే శ్రీకృష్ణ భగవానుని కాటు వేయడానికి సిద్ధంగా ఉందో ఆ పడగ మీద శ్రీకృష్ణ భగవానుడు కాలు వేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు. ఈ నృత్యాన్ని చూసినటువంటి దేవీ దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి వాయిద్యాలను మోగిస్తూ పాటలు పాడుతూ కీర్తనలు చేస్తూ ఉన్నారు, పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా కొద్దిసేపటికి కాళీయ సర్పం యొక్క అన్ని తలల నుంచి కూడా రక్తం వస్తుంది, కళ్ళు ఎర్రగా అయిపోయి నోటి నుంచి రక్తం వస్తుంది, శక్తి అంతా క్షీణించిపోయింది. కాళీయ సర్పంలో ఉన్నటువంటి శక్తి క్షీణించింది, పొగరు క్షీణించింది, అన్ని క్షీణించేశాయి.
ఇంకా కొద్దిసేపు అలానే గనక శ్రీకృష్ణ భగవానుడు నాట్యం గనక చేసినట్లయితే సర్పం మీద, ఇక సర్పం మరణిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కాళీయ సర్పం అర్థం చేసుకుంది, ఇంకా నేను ఏం చేసినా కానీ కృష్ణుని ఏమీ చేయలేను, నేను గనక ఒకవేళ ఎదురు తిరిగాను అని అంటే కృష్ణుడు నన్ను చంపేస్తాడు అని తెలుసుకుని తను కృష్ణుడిని చంపాలి అనుకునేటువంటి ప్రయత్నం నుంచి విరమించుకుంది. ఎందుకంటే అప్పటికే బాగా అలసిపోయి ఉంది కాబట్టి. అప్పుడు అక్కడికి కాళీయ పత్నులు, నాగపత్నులు రావడం అనేటువంటిది జరిగింది. మీరు ఫోటోలో చూడొచ్చు. నాగపత్నులు వచ్చి కాళీయుడు ఎంత పాపాత్ముడు ఇంతకుముందు అని అంటే చాలా దుర్మార్గుడు, తమ భార్యలకు కూడా సుఖాన్ని ఇవ్వనటువంటి దుర్మార్గుడు. అలాంటి వ్యక్తికి ఎంత అదృష్టం పట్టింది, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద చిహ్నాలు తల మీద మోపే అంత అదృష్టం కాళీయుడికి ఎలా వచ్చింది అని చెప్పేసి ఆయన అదృష్టాన్ని పొగుడుతూ ఉన్నారు. ఎంత పాపాత్ముడైనప్పటికీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదముద్రలు నుదుటి మీద పెట్టుకోగలిగినంత అదృష్టం, అది సామాన్యమైనటువంటి అదృష్టం కాదు, అది అందరికీ జరగదు. మనం అందరం కూడా పెట్టుకుంటున్నాం గోపీచందను. ఓకే, ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదం, మనం అందరం ఇలా పెట్టుకుంటున్నాం. కానీ కాళీయుడికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే పాదంతో ముద్ర వేశారు, ఒక వైష్ణవుణ్ణి చేసేశారు. అంటే ఒక రాక్షసుడు, అసుర స్వభావం కలిగినటువంటి కాళీయుడిని వైష్ణవుడుగా మార్చేశారు శ్రీకృష్ణ భగవానుడు తన పాదముద్రలతో. ఇది ఎంత గొప్పతనం కాళీయుడికి, కాళీయుడికి ఎంత అదృష్టాన్ని ఇచ్చారు. ఇంతమందికి అన్యాయం చేసి, ఇంతమందికి బాధను కలిగించి, ఇంత ప్రభావాన్ని చూపించినటువంటి వ్యక్తి, అందరినీ నాశనం చేయాలి అనుకునేటువంటి వ్యక్తికి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇంత కరుణ చూపించారు. ఇది కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ మాత్రమే కాళీయుడి మీద అని చెప్పేసి నాగపత్నులు శ్రీకృష్ణుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలు శ్రీకృష్ణుడిని కీర్తిస్తున్నారు. అంటే భక్తిలో మనం పురోగమించాలన్నా, మన నుదుటి మీదకి తిలక్ రావాలన్నా కృష్ణుడి కరుణ ఉండాలి. కృష్ణుడి కరుణ లేకుండా మనం వైష్ణవులం కాలేము, మనం కృష్ణ భక్తులం కాలేము, మనము కంటిమాల తిలక్కు నిరంతరం పెట్టుకునే స్థాయికి మనం రాలేము. ఒకవేళ ఎవరైనా పెట్టుకుంటున్నారు అని అంటే అది కేవలం కృష్ణుడు మిమ్మల్ని కరుణించారు, మీ మీద కృపను చూపించారు అని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. అదే విషయాన్ని మనకి నాగపత్నులు చేస్తున్నటువంటి ప్రార్థనలో శ్రీకృష్ణ భగవానుని కీర్తిస్తూ చెప్తూ ఉన్నారు. సో ఇక కృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి గుణాలని వాళ్ళు కీర్తిస్తున్నారు, ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. అందులో భాగంగా మనం 43 శ్లోకాల వరకు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు జ్ఞాన విజ్ఞాన నిధి, చూడటానికి 2 చేతులతోటి సామాన్యమైనటువంటి గోపబాలుడుగా కనిపిస్తున్నారు, కానీ వాళ్ళని మాత్రం నాగపత్రులు భగవంతుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే కాళీయుణ్ణి చంపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనవ మాత్రులకి ఉండదు కాబట్టి సంపూర్ణ శక్తిని ప్రదర్శించినటువంటి, ఆల్రెడీ కాటు వేసింది, ఆల్రెడీ కాటు వేసింది, కాటు వేసినా కానీ విష ప్రభావం శ్రీకృష్ణుడి మీద చూపించలేదు అని అంటే సామాన్యమైన సర్పం కాదు కాళీయ సర్పం. ఓకే, అలాంటి కాళీయ సర్పం కాటు వేసినా కానీ శ్రీకృష్ణ భగవానుడికి ఏం కాలేదు. పైగా తన తన పూర్తి శక్తిని ప్రదర్శించకుండగానే డ్యాన్స్ చేస్తూ నృత్యం చేస్తూ ఆయన కాళీయుడి యొక్క గర్వాన్ని అణచడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆయన దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఆయన పరతత్వం, ఆయన పరతత్వం ఈ భౌతిక విశ్వానికి చెందినటువంటి వాడు కాదు. పరతత్వం అంటే భౌతిక తత్వం కాదు అని అర్థం. భౌతిక విశ్వంలోనే ఉన్నప్పటికీ తన శరీరం భౌతికం కాదు, తను భౌతికం కాదు, తను దివ్యమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. పైగా ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉంటాయో, జన్మ మృత్యు జర వ్యాధి లాంటివి, ఇలాంటివన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఉండవు. శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైనటువంటి వాడు, పరతత్వము కాబట్టి భౌతిక విశ్వంలో ఉన్నటువంటి బాధలు, భౌతిక విశ్వంలో ప్రతి జీవి అనుభవించేటువంటి బాధలు శ్రీకృష్ణ భగవానుడు అనుభవించడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకలా, నువ్వు భౌతిక ప్రకృతిలోనే ఉంటూ భౌతిక ప్రకృతికి పరంగా ఎలా అవుతావు, భౌతిక ప్రకృతిలోనే ఉంటూ
భౌతిక ప్రకృతి వల్ల కలుగుతున్నటువంటి జీవుడికి కలిగేటువంటి బాధలన్నీ నీకెందుకు కలగట్లేదు అనేటువంటి విషయానికి మనకి నాగపత్రులే సమాధానం కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రకృతికి కూడా మూలం నీవే, ప్రకృతి కూడా నీ నియంత్రణలోనే ఉంటుంది, కాబట్టి ప్రకృతి యొక్క ప్రభావం నీ మీద ఉండదు అనేటువంటి విషయాన్ని నాగపత్రులు కీర్తిస్తున్నారు. పైగా ప్రతి ఒక్కళ్ళు భయపడేటువంటిది దేనికి అని అంటే కాలము. కాలంకి ఎందుకు భయపడతాము? ఒక క్షణం గడిచిపోయిందంటే మన ఆయుష్ తగ్గిపోయినట్టే. మన ప్రతి వ్యక్తికి తన యొక్క ఆయుష్ తగ్గిపోయినట్టే. అంటే కాలము ఈ భౌతిక విషయంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని నశింపజేస్తుంది. కాలము అంటే భయపడని వాళ్ళు ఎవరూ లేరు. కాలము అంటే మృత్యువు. అలాంటి మృత్యువుకి భయపడినటువంటి జీవి ఎవరు ఉండరు, కానీ ఆ మృత్యువునే భయపెట్టగలిగినటువంటి వాళ్ళు. అలాంటి మృత్యువు కూడా నీ ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడికి, శ్రీకృష్ణ భగవానుడే మృత్యువుకు కూడా ఆశ్రయము అనేటువంటి విషయాన్ని నాగపత్రులు కీర్తిస్తుంది. విశ్వరూపుడవు, విశ్వానికి ద్రష్టవు కూడా అయి ఉన్నావు. అంటే విశ్వరూపుడవు అంటే ఈ భౌతిక విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నావు అని అర్థం. భౌతిక విశ్వం అనేటువంటిది నీలోనే ఉంది. భౌతిక విశ్వం అంటే మనం విరాట్ రూపం చూసాం, ఆ విరాట్ రూపం గురించి మాట్లాడుతున్నాం. నీవే ఆ విరాట్ రూపానివి. విరాట్ రూపంలా పరమాత్మల నువ్వు ఈ భౌతిక విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నావు, కాబట్టి ఈ భౌతిక విశ్వంలో ఎక్కడ ఏం జరిగినా కానీ నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతి సంఘటనకి, ప్రతి విషయానికి నీవే సాక్షివి. మనం అందరం అనుకుంటున్నాం మనం చేసేటువంటి పనుల్ని ఎవరూ చుట్టలేదు అని. మనం కళ్ళు మూసుకొని, పిల్లి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అని అనుకుంటుంది. మనం కూడా అలానే ఎవరు మనల్ని చూడట్లేదు, మనం ఒంటరిగా ఉన్నాము అని అనుకుంటున్నాం, కానీ భగవంతుడు మనల్ని చూస్తూ ఉన్నారు. సో పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు మనం చేసేటువంటి ప్రతి కర్మకి, మనం చేసేటువంటి ప్రతి ఆలోచనకి సాక్షి. కాబట్టి తప్పు ఆలోచన చేసిన, తప్పు పని చేసిన మనం ఎవరికి దొరకలేదు అని అనుకోవద్దు. శిక్ష మనకి పరమాత్మ విధిస్తాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన కర్మలకి అనుగుణంగా, తన కోరికలకి అనుగుణంగా పొందుతున్నటువంటి శరీరాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీకృష్ణ భగవానుడే మనందరికీ కూడా అందిస్తున్నటువంటి. కృష్ణుడికి తెలియకపోతే కృష్ణుడు మనకి నెక్స్ట్ జన్మలో ఎలాంటి శరీరం కావాలి, పూర్వజన్మలో మనం ఏం శరీరం తీసుకున్నాం, ఇప్పుడు మనం ఎందుకు ఈ మానవ శరీరాన్ని తీసుకున్నాము అనేటువంటిది చెప్పడానికి మనకు అర్థం కాదు. సైన్స్కి అందనటువంటి విషయం ఇది. స్వయంగా భగవంతుడే మనందరినీ కూడా, మన జీవితాలని, మన జీవిత గతులని నిర్దేశిస్తున్నారు ఈ విధంగా. సో ఈ విషయాన్ని చెప్తున్నారు. తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి కీర్తనలో భౌతిక తత్వములకు, తన్మాత్రలకు, ఇంద్రియములకు, ప్రాణములకు, మనస్సు, బుద్ధి, అహంకారములకు చరమ ఆత్మస్వరూపుడు వాగు నీకు వందనములు. ఓకే, మనం అందరికీ ఉన్నటువంటి, మనం అందరం ఈ భౌతిక విషయంలో ఉన్నాము. భౌతిక విషయంలో ఉన్నటువంటి మనకి ఈ భౌతిక తత్వాలతోటి కూడి ఉన్నాం మనం. శరీరము, స్థూల సూక్ష్మ ఇంద్రియాల మధ్యలో మనం బంధింపబడి ఉన్నాం. ఓకే, స్థూల సూక్ష్మ ఇంద్రియాల మధ్యలో బంధింపబడి ఉన్నాం. ఇలాంటి స్థూల సూక్ష్మ ఇంద్రియాలన్నిటికీ కూడా మూలం నీవే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఈ స్థూల సూక్ష్మ ఇంద్రియాలన్నీ కూడా యాక్టివ్గా పనిచేయాలి, చైతన్యాన్ని కలిగి ఉండాలి అని అంటే ఎవరి మూలం? కృష్ణ భగవానుడు, ఋషికేశుడు ఆయన భగవానుడు. ఆత్మ మూలం, ఆత్మ లేకపోతే ఈ శరీరం పనిచేయదు, చైతన్యం ఉండదు, చైతన్యం ఉండదు, నిర్జీవం. ఆత్మకి కూడా చైతన్యాన్ని ఇచ్చేటువంటిది ఎవరు? కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు. సో మనం అందరం అనుకోవచ్చు ఆత్మ విభజింపరానిది, ఆత్మ చాలా సూక్ష్మమైనది, ఆత్మని కనీసంగా ఎలాంటి మైక్రోస్కోప్ లో కూడా చూడలేము, కానీ దాని చైతన్యం శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము ఆత్మ యొక్క లక్షణాల్లో తెలుసుకున్నాం. కానీ విభజింపరా అనేటువంటి అంత ఆత్మకి కూడా ఆత్మ ఎవరు అంటే శ్రీకృష్ణ భగవాన్. ఓకే, ఇది మనకి నాగపత్రులు చేస్తున్నటువంటి ప్రార్థనలు మనకు తెలియజేస్తున్నారు. ఆత్మకి ఆత్మ ఎవరు అంటే కృష్ణుడు, ఆత్మతో ఉన్నటువంటి కృష్ణుడు ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మ డిఫరెన్స్ ఉంది, కృష్ణుడికి పరమాత్మకి డిఫరెన్స్ ఉంది. ఈ శరీరంలో ఆత్మ ఉంది, ఆత్మతో పాటు పరమాత్మ ఉంది. అంటే కృష్ణుడు లేడా?
కృష్ణుడు కూడా ఉన్నారు. కృష్ణుడు ఆత్మ లోపల ఉన్నారు. ఓకే, ఆత్మకి కూడా ఆత్మ. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో సూక్ష్మమైన దానికంటే కూడా సూక్ష్మంగా మారగలను అని. అంటే అతి చిన్న దానికంటే కూడా చిన్నగా మారగలను, అతి చిన్న దానిలోకి కూడా నేను ప్రవేశిస్తాను అనేటువంటి విషయాన్ని ఎలా ప్రవేశిస్తారా? ఆత్మ అతి లోపలికి చిన్నది ఏమిటి భౌతిక విషయంలో అనంటే ఆత్మ. ఓకే, అతి చిన్న దాంట్లోకి కూడా నేను ప్రవేశిస్తాను అంటే ఆత్మలోకి కూడా ప్రవేశిస్తాను అని. అంటే భగవంతుడు కృష్ణుడు ఆత్మలోకి కూడా ప్రవేశిస్తారు. భక్తులకి పరమాత్మ పలికేటువంటి పలుకులు వినపడతాయి, శుద్ధ భక్తులకి కృష్ణుడు పలికేటువంటి పలుకులు కూడా వినపడతాయి. కృష్ణుడు మాటలు కూడా అర్థం. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు మీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మీతోటి ఈ భగవద్గీత భాగవతానికి భాష్యాలు రాపించారా అంటే, పరమాత్మ కాదు నాతోటి రాయించింది కృష్ణుడు అని చెప్తారు. చూడే అది అంటే మన స్థాయి ఆత్మలో ఉన్నటువంటి ఆత్మని పలకరించే స్థాయి కాకపోవచ్చు, మన స్థాయి ఆత్మతో ఉన్నటువంటి పరమాత్మను కూడా పలకరించే స్థాయి కాకపోవచ్చు, కానీ ప్రభుపాద వారిది కృష్ణుడితోనే మాట్లాడగలిగినటువంటి స్థాయి. ఓకే, సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత కృష్ణుడే బీజప్రదాత. బీజప్రదాత కూటస్థము. కూటస్థము అంటే ఏంటి? కూటము మూలం, అంటే ఇంకా మొత్తం మూలం ప్రభుజీ, మెయిన్ బీజము, వేరు లాంటిది బీజము. ఓకే, బీజం బీజము, బీజం ప్రభుజీ. బీజము. సో ఈ బీజము మొలకెత్తే దశకి రానప్పుడు ఏదైతే ఉంటుందో అది అది కూటము. మొలకెత్తే దశకి వచ్చినప్పుడు అది కూటం అవ్వదు. ఓకే, అది ప్రారంభం అయిపోతుంది. ఓకే, అయితే ఈ ఈ అంటే ఏమిటి, మనం అనేక కర్మల్ని అనుభవిస్తూ ఉన్నాము. మనం అనుభవించేటువంటి కర్మలన్నీ కూడా ప్రారబ్ధ దశకి వచ్చినప్పుడు అనుభవిస్తాం. ప్రారబ్ధ దశకి రాకముందు కూటం రూపంలో ఉంటుంది. అంటే మొలకెత్తక మొలకెత్తని విత్తనం. ఓకే, మొలకెత్తింది అంటే ఇంకా అది చెట్టు అయి తీరుతుంది. మొలకెత్తింది అంటే కర్మ ఫలిస్తుంది అనమాట. ఇక కర్మ ఫలించడం స్టార్ట్ అవుతున్నట్టు. అంటే ఏంటి, కర్మలకి మూలము కర్మ బీజం, కర్మ బీజానికి మూలము మనం చేసినటువంటి కర్మ, మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి పుణ్యాలు. అంటే ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూలం నువ్వు అనేటువంటి విషయాన్ని చెప్తున్నావు. బీజ ప్రదాత అంటే ఈవెన్ ఆత్మకి కూడా బీజం ఎవరు అంటే శ్రీకృష్ణ కృష్ణ భగవానుడు. భగవానుడు ఓకే, సో సర్వజ్ఞుడు. తర్వాత ఇంకా ఏం చెప్పారు, నానా రకములకు విరుద్ధ వాదనలను అనుమతించువాడవు. ఇది కూడా మనం అనుకోవచ్చు, ఎందుకు కొంతమంది కృష్ణుని నిరాకారం అంటారు, ఎందుకు కొంతమంది కృష్ణుని శూన్యం అంటారు, ఎందుకు కొంతమంది కృష్ణుని నిరాకార జ్యోతి అని అంటారు, ఎందుకు కృష్ణుడికి రూపం లేదు అని అంటారు, సర్వవ్యాపం అని అంటారు, ఎందుకు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి తత్వాలన్నింటినీ చెప్తుంటే, యాక్చువల్గా చెప్పాలంటే కృష్ణుడి గురించి వాళ్ళు పలికేటువంటి ప్రతి పలుకు నిజమే. కృష్ణుడు నిజంగానే నిరాకార బ్రహ్మం, కృష్ణుడు నిజంగానే సర్వవ్యాపకుడు. అలా అని కృష్ణుడు సచ్చిత్ ఆనంద విగ్రహ రూపంలో లేడు అని కాదు. ఓకే, అయితే మనము కృష్ణుడు సచ్చిదానందుడు, అలానే కృష్ణుడు నిరాకార బ్రహ్మము, అలానే కృష్ణుడు పరమాత్మ కూడా అని అంటే బాగానే ఉంటుంది. కానీ కృష్ణుడు పరమాత్మ మాత్రమే, లేదంటే కృష్ణుడు నిరాకార బ్రహ్మం మాత్రమే అని అన్నాము అని అంటే, మనం కృష్ణుణ్ణి సచిదానంద విగ్రహుడుగా అంగీకరించట్లేదు అని అర్థం. అది కృష్ణుడి పట్ల మనం చేస్తున్నటువంటి అపరాధం అవుతుంది. అలాంటి అపరాధం మనం చేయకూడదు. అందుకనే వీళ్ళు వీళ్ళు చేస్తున్న అన్ని విరుద్ధ వాదనలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒకళ్ళు చెప్పేటువంటి తత్వం, అంటే మునులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వం చెప్తుంటారు కృష్ణుడి గురించి కాకుండా, వాళ్ళు ఈ భౌతిక విశ్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం మన సైంటిస్టులు అందరూ కూడా మునులు. ఓకే, ఒక సైంటిస్ట్ ఒక మాట చెప్తే దాంట్లో విమర్శలు చేస్తూ ఇంకొక సైంటిస్ట్ ఇంకొకటి చెప్తారు, ఆయన చెప్పిన దాంట్లో మళ్ళీ లోపాలను విమర్శిస్తూ ఇంకొక సైంటిస్ట్ ఇంకొకటి చెప్తారు. అలానే మునులు కూడా ఏది కాదు అనేటువంటి విషయాన్ని ఎలిమినేట్ చేస్తూ, వాళ్ళు ఏది కరెక్టు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రయత్నంలో నేను అంటే ఎవరు అనేటువంటి ప్రయత్నం చేస్తూ, నేను ఏది కాదు అదంతా ఎలిమినేట్ చేస్తూ, ఇక ఏది ఎలిమినేట్ చేయలేమో అదే నేను అనేటువంటి లాజిక్ దగ్గరికి వచ్చి ఆగిపోకూడదు. అక్కడ ఆగిపోతారు చూసారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చేసేటువంటి సిద్ధాంతాలకి కూడా అనుమతిస్తున్నటువంటిది శ్రీకృష్ణ భగవానుడే అని చెప్తున్నారు. ఓకే, ఎవరో అజ్ఞానిలాగా తమో గుణంలో
తింటూ తాగుతూ ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళ మీద కామభావాన్ని ప్రదర్శిస్తూ తిరిగే తిరిగేటువంటి తిరుగుబోతుల కంటే చాలా నయం. కనీసంగా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటారు, శరీర స్థాయి నుంచి ఆత్మస్థాయికి వెళ్తున్నారు. పరమాత్మ స్థాయికి వెళ్ళకపోయినా, పరబ్రహ్మ స్థాయికి వెళ్ళకపోయినా, శ్రీకృష్ణ భగవానుడి స్థాయికి వెళ్ళకపోయినా ఆత్మస్థాయికి వెళ్తున్నారు. కాబట్టి కృష్ణుడు అలాంటి తత్వాలను కూడా అంగీకరిస్తున్నారు. మనం అనుకోవచ్చు, ఎందుకు ఇన్ని రకాల పురాణాలు, ఎందుకు ఇన్ని రకాల శాస్త్రాలు, ఎందుకు ఇన్ని రకాల తత్వాలు, ఎందుకు ఇన్ని రకాల విషయాలు? ఎందుకు అంటే అవన్నీ అందరికీ ఉద్దేశించబడినవి కావు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకు ఆ స్థాయికి తగినటువంటి శాస్త్రం. అంతేకాని వైష్ణవుడు అన్ని తత్వాలని తీసుకొని అందులో అలా చెప్పారు, ఇందులో ఇలా చెప్పారు, అందులో అలా చెప్పారు, కాబట్టి నేను అన్ని తీసేసుకుంటాను అని అనకూడదు. వైష్ణవుడు చూడాల్సినటువంటి శాస్త్రం ఏమిటి అని అంటే శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి శాస్త్రం. అది కేవలం శ్రీమద్భాగవతం. ఓకే, శ్రీమద్భాగవతం, శ్రీమద్భాగవతంలో భగవంతునికి సంబంధించినటువంటి తత్వం ఏం చెప్పారో అది మాత్రమే నిజమైనటువంటి తత్వము, అది మాత్రమే పరమగమ్యాన్ని చేర్చేటువంటి తత్వం. మిగిలినవన్నీ కూడా అక్కడికి రావడానికి సహాయకారంగా ఉంటాయి అంతే. అందుకనే కృష్ణుడు అందరినీ ఒక్కసారి 10వ మెట్టు ఎక్కువ అంటే ఎక్కలేదు, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఎక్కలేదు ప్రభుజీ. ఓకే. వయసులో ఉన్నవాడు ఒక్కసారి 3 మెట్లు జంపు చేస్తాడు, వయసులో లేనివాడు ఏం చేస్తాడు? ఒక్కొక్క మెట్టు ఎక్కుతాడు. మంగతారి ఒక్కొక్క మాతాజీ మెట్టు నడితే ఒక మెట్టు కూడా ఎక్కలేని ప్రభుజీ నేను అంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పైకి తీసుకురావాలి. ఓకే, అలానే ఈ భౌతిక విశ్వంలో అనేక రకాల జీవులు, అనేక స్థాయిల్లో ఉన్నాడు. వాళ్ళ కర్మలకి అనుగుణంగా, కోరికలకి అనుగుణంగా వాళ్ళు అనేక స్థాయిల్లో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళందరినీ ఆధ్యాత్మిక స్థాయిలోకి, శుద్ధ సత్వ స్థాయిలోకి ఒక్కసారి తీసుకురావడం కష్టం, కాబట్టి వాళ్ళకి యోగాన్ని ఇచ్చిన, వాళ్ళ కోసం ఈ యోగాన్ని ఇచ్చిన. ఒక్కొక్క మెట్టు ఎక్కండి, పైకి రండి. వర్ణాశ్రమ ధర్మ విధానం ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ కోసమే. అది లేకపోతే వాళ్ళు ఒక్కొక్క మెట్టు అంచెలంచెలుగా పైకి రావడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ వైష్ణవుడు వీటన్నిటికీ కూడా, వీటన్నిటికంటే కూడా మించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. అలా అని మనం అందరం వైష్ణవులం వైష్ణవులం అని అనుకొని మనం అందరం గర్వంతో పొగరుతోటి శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు మాకు కాదు అనే స్థాయి మనకు లేదు. మనం అన్నిటినీ గౌరవిస్తూ మనము మన స్థితిని తెలుసుకొని మనం భాగవతాన్ని అనుసరిస్తూ మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించాలి. శుద్ధ భక్తుల యొక్క చరిత్రలు మనం వింటున్నాం, వాళ్ళు ఏ విధంగా తమ భక్తిని చేశారో అదే విధంగా మనం కూడా మన భక్తిని చేయడానికి ఇదంతా కూడా ఉపయోగపడాలి. ఓకే, సో శక్తి స్వరూపుడు కూడా శ్రీకృష్ణ భగవానుడే. అంటే ఎవరిలో ఏ శక్తి ఉన్నా కానీ అది శ్రీకృష్ణుడి నుంచి వచ్చింది. భగవద్ విభూతి మనం చూసాము ఓకే, భగవద్గీత 10వ అధ్యాయంలో ఏం చెప్పారు, ఎక్కడ శబ్దంలో ఓంకారాన్ని అంటారు ప్రభుజీ. ఎక్కడ ఏం చూసినా శ్రీకృష్ణ భగవాను అంటే మనకు గుర్తు రావాలి. ఓకే, అడుపులో మంటలేస్తుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి జఠరాగ్ని కూడా శ్రీకృష్ణ భగవాను. నీటిలో రుచి కూడా ఆయనే కదా. ఓకే, సో మన మన మనలో ఉన్నటువంటి బలము కూడా శ్రీకృష్ణ భగవానుడే, మనలో ఉన్నటువంటి బలహీనత కూడా శ్రీకృష్ణ భగవాను, మన శక్తి శ్రీకృష్ణ భగవానుడే. ఓకే, మనం ఒకవేళ మాట్లాడగలుగుతున్నాము అంటే అది కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇచ్చినటువంటి కరుణ. మనకున్న ప్రతిదాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడి కరుణగా భావించినప్పుడు అప్పుడు మనం శుద్ధ భక్త స్థాయిలో ఉన్నట్లు. లేదు, నా వల్లనే వచ్చింది, నా తండ్రి ఇచ్చాడు, నా తల్లి ఇచ్చింది, నేను దాన్ని పెంచాను, పోషించాను, నేను పెద్దగా చేశాను, నేను ఇంకొకళ్ళకి జన్మనిచ్చాను, వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళని చేశాను, నేను నాకంటే గొప్పవాడు లేడు, నా కొడుకు ప్రైమ్ మినిస్టర్, నా కొడుకు పలానా కంపెనీ ఎండి చైర్మన్ అని అనుకున్నారనుకోండి, అది మన అజ్ఞానం. కృష్ణుడి కరుణను చూడలేనటువంటి వ్యక్తి పాపాత్ముడు. ఓకే, ఎందులో అయినా సరే కృష్ణుడి కరుణను చూడగలిగినటువంటి వాడు భక్తుడు. ఓకే, కాబట్టి వీళ్ళ యొక్క ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వానికి శ్రీకృష్ణ భగవానుడే మూలం, సర్వకారణాలకి కారకుడు శ్రీకృష్ణ భగవానుడు, అది మనం తెలుసుకోవాలి. ఇక 44వ శ్లోకం, నాగపత్నులు శ్రీకృష్ణ భగవానుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, మొత్తం 53 శ్లోకాల వరకు ఉన్నాయి. ఈరోజు మిగిలిన కంప్లీట్ చేసుకుందాం. మంగతాయర్ మాతాజీ, మీరు 44వ శ్లోకం చదువుతారా? శ్రీకృష్ణ మంగతాయర్ మాతాజీ శ్రీకృష్ణ ప్రభుజీ చదవగలరా? చదువుతానండి.
నమః ప్రమాణమూలాయ కవయే శాస్త్రయోనయే. నమః ప్రమాణమూలాయ కవయే శాస్త్రయోనయే. ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః. ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః. భావం సమస్త ప్రమాణమునకు మూల స్వరూపుడవు, శాస్త్ర రచయితవు, శాస్త్రమునకు చర్మమూలమైన వాడవు, ప్రవృత్తి నివృత్తులను ప్రోత్సహించడి వేదవాధ్యాయములనందు స్వయముగా ప్రకటమైన వాడవు. నీకు మరలా మరలా నమస్కరింతము. ప్రభువాదువారి భాష్యం. మనకు అనుభూతి గుర్తింపు శక్తి లేనిచో ప్రమాణమును తెలుపజాలము. ప్రమాణము యొక్క విశిష్ట గుణమును విశ్వసించినచో సమ్మతింపజేయుట సాధ్యపడదు. అనుభూతి గుర్తింపు సమ్మతింపజేయుట ప్రసారమనడి విధానములన్నీయు దేవదేవుని వివిధ శక్తులచే వనగూడుచుండును. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా మహోన్నత పండితుడు, బుద్ధికుశలుడు అయ్యున్నాడు. బ్రహ్మ నారదాది మహాభక్తుల హృదయంలో అతడు దివ్యశాస్త్రములను ప్రకటించును. దానితో పాటు అతడు వేద వాజ్ఞాయ రచయితగు వేదవ్యాసునిగా అవతరించెను. ఈ విధముగా భగవానుడు నానా రకములకు ధర్మశాస్త్రము సృష్టించును అని బద్ధజీవునకు క్రమముగా అనేక దశల ద్వారా భగవద్ధామమును చేర్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సమస్త ప్రమాణాలకి మూల స్వరూపుడు శ్రీకృష్ణ భగవానుడు. సమస్త ప్రమాణాలు అంటే, ప్రమాణం అంటే ఒకటే ఉంటుంది కదా, సమస్త ప్రమాణాలు ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తే అది కరెక్టే, మీరు ఒక మాట చెప్తే అది కరెక్టే, నేను మాట చెప్తే అది కూడా ప్రామాణికమే, మీరు చెప్పింది ప్రామాణికమే, అది ఎలా అవుతుంది, అది ఎలా అర్థం పరంపరలో చేసుకోవాలి మాతాజీ? ఉన్నది ప్రభు, గురు పరంపరలో ఉన్నా పరంపరలో ఉన్నది. గురు పరంపరలో ఉన్నదానికి, గురు పరంపరలో లేని దానికి కూడా నేనే ప్రమాణము అని చెప్తున్నారు. కృష్ణుడే ప్రమాణం. అన్నిటికీ ఆయనే మూలం కదా ప్రభుజీ, ప్రతిదీ ఆయన ద్వారా వచ్చింది కాబట్టి అన్నిటికీ ఆయనే మూలం అనేసి. ఇప్పుడు అనేక రకాల పురాణాలు ఉన్నాయి, ఇప్పుడే మనం చెప్తున్నాం అనేక రకాల పురాణాలు ఉన్నాయి, అన్ని పురాణాల్లో చెప్పిన విషయాలు కరెక్టే అని చెప్తున్నారు. ఓకే, ఎందుకంటే అన్ని పురాణాలు కూడా ఎవరిచ్చారు మనకి, భగవానుడు ఇచ్చినవి భగవంతుడు వ్యాసదేవుడు ఇచ్చారు. వ్యాసవేశ వ్యాసుడు అంటే ఎవరు, శక్త్యావేశ అవతారము, భగవంతుడు భగవాన్ యొక్క భగవంతుడి శక్త్యావేశ యొక్క అవతారం, అవతారం. భగవంతుడి యొక్క అవతారం. వ్యాసుడు ఇచ్చారంటే భగవంతుడు ఇచ్చినట్టే మనకి. వ్యాసుడు తన సొంతంగా ఏమి రాయలేదు. ఓకే, తను ఏం చేశారు, ముందు ఆయన భగవంతుడికి ప్రార్థన చేసి తను ఏం రాయాలి, తను ఏం రాయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని భగవంతుడి ద్వారా తెలుసుకొని తన యొక్క యోగ శక్తితోటి తను భగవంతుడి ధ్యానంలో కూర్చొని భగవంతుడితో మాట్లాడి భగవంతుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా ఆయన రాస్తున్నాడు. అంటే ఎవరు రాస్తున్నట్టు, అది స్వయంగా భగవంతుడే ఇస్తున్నట్టు. అంటే ఎవరు రాస్తే వాళ్లే గొప్ప అని అనుకోకూడదు, అందరూ కూడా కేవలం ఒక సాధనాలు మాత్రమే. ఎవరు ఏది చేసినా కానీ అది వాళ్ళు కేవలం నిమిత్త మాత్రంగానే చేస్తున్నారు, అంతా కూడా కృష్ణుడు చేపిస్తున్నారు. వాళ్ళతోటి కృష్ణుడికి ఏది చేయాల్సిన అవసరం లేదు, ఆయన అందరితోటి చేపిస్తారు. అయితే వ్యాసుడు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి పురాణాలు అనేక రకాలైనటువంటి విషయాలు తెలియజేస్తాయి. మనం ఇప్పుడే చెప్పుకున్నట్లు అన్ని పురాణాలు అందరికీ ఉద్దేశించబడినవి కాదు. కొన్ని పురాణాలు కొన్ని తరగతుల వాళ్ళకి, కొన్ని పురాణాలు ఇంకొన్ని తరగతుల వాళ్ళకి, కొన్ని పురాణాలు వైష్ణవులకి, కొన్ని పురాణాలకి ఇంకొంతమంది, అంటే తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని, రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని, శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని పురాణాలు. శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి తమోగుణ పురాణం చదివితే అది పాపం. అస్సలు తమోగుణ పురాణంలో ఉన్నటువంటి విషయాలను కనుక శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఆచరించినా కానీ పతనం చెందినట్టు. అది తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి తమోగుణ పురాణంలో చెప్పినటువంటి విషయాన్ని కనుక పాటిస్తే వాడికి పుణ్యం ఉంది. ఎందుకంటే కనీసంగా భగవత్ చింతనలోకి వస్తున్నాడు వాడు. పూర్తిగా తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి పాపాత్ముడుగా మిగిలిపోకుండా ఒక ఒక మెట్టు పైకి ఎక్కేటువంటి విధానం చెప్తుంది. అంటే ప్రవృత్తి విధానం అనేటువంటిది ఇస్తున్నారు. ప్రవృత్తి విధానంలో ఆధ్యాత్మిక పురోగతి సాధించడము అనేటువంటి మార్గాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు వివిధ రకాల పురాణాల ద్వారా, వివిధ రకాల వర్ణాశ్రమ ధర్మాల ద్వారా భగవంతుడు మనకి ప్రవృత్తి విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రవృత్తి విధానం అంటే
అంచెల అంచెలుగా అంచెలంచెలుగా అంచెలుగా ఎదగడం, ఉన్నత స్థితికి వెళ్ళడం ఆధ్యాత్మికంగా సార్. పురోగమించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రవృత్తి విధానం. ప్రవృత్తి విధానంలో ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడేమో కానీ ముక్తి మాత్రం రాదు. ప్రవృత్తి విధానంలో ఆధ్యాత్మికంగా వ్యక్తి పురోగమిస్తాడేమో కానీ ముక్తి మాత్రం ఎప్పటికీ రాదు. ప్రవృత్తి విధానం నుంచి నివృత్తి విధానానికి వచ్చినప్పుడు ముక్తి వస్తుంది. ముక్తి నివృత్తి వస్తుంది. మార్గంలోకి వచ్చినప్పుడు ముక్తి వస్తుంది. ఓకే, అంటే ప్రవృత్తి విధానంలో కొన్ని మనము ఫలశ్రుతులను చూసి కూడా మనం ఆకర్షితులమైపోయి మనం వ్రతాలు చేస్తాం, పూజలు చేస్తాం, దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం, ఓకే, యజ్ఞాలు చేస్తాం, తపస్సులు చేస్తాం. ఇవన్నీ కూడా ప్రవృత్తి విధానంలో చేసేటువంటివి. ఎందుకు చేస్తాము, ఎందుకు చేస్తాము అని అంటే మనం ఏదో ప్రేమతోటి భక్తితోటి చేయకపోవచ్చు కానీ మనకి ఏదో లాభం వస్తుంది అనేటువంటి విధానంలో మనం చేస్తాం. మనకి లాభం వస్తుంది అనేటువంటి విషయంతో చేసినప్పటికీ మనం చేస్తున్నది మాత్రం భగవంతుడికే కాబట్టి ఎంతో కొంత లాభం అనేటువంటిది ఆధ్యాత్మికంగా మనకి కలుగుతుంది. అలా అని ముక్తి ఏమి రాదు. మన భావం మారకుండా ముక్తి రాదు. సూక్ష్మ ఇంద్రియాలు శుద్ధి పడకుండా ముక్తి అనేటువంటిది రాదు. ప్రవృత్తి విధానంలో సూక్ష్మ ఇంద్రియాలు పూర్తిగా శుద్ధి పడతాయా అంటే శుద్ధి పడవు. కానీ శుద్ధి పడిచేటువంటి శుద్ధిపరచడానికి ఇవ్వబడినటువంటి విధానము ప్రవృత్తి విధానం. కొన్ని జన్మల పాటు ప్రవృత్తి విధానంలో మీరు ఆధ్యాత్మికంగా ఉంటే అప్పుడు మన సూక్ష్మ ఇంద్రియాలన్నీ శుద్ధిపడి అప్పుడు నివృత్తి మార్గంలోకి వస్తాం. ఓకే, సో ఆ విధంగా కొంతమంది శక్తి ఆరాధకులు, కొంతమంది దేవీదేవతల ఆరాధకులు, కొంతమంది కృష్ణుని యొక్క వివిధ అవతారాలని ఆరాధించేటువంటి వాళ్ళు, కొంతమంది డైరెక్ట్గా కృష్ణుని ఆరాధించేవాళ్ళు, అలా కొన్ని కొన్ని రకాలు లక్ష్మీ ఆరాధన, ఇలా అనేక రకాల ఆరాధనలు మనం చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా ప్రవృత్తి మార్గంలో మనకి ఇవ్వబడినటువంటి విధి విధానాలు, శాస్త్రాలు. ఈ ప్రవృత్తి విధానాన్ని ఇచ్చింది కూడా శ్రీకృష్ణుడే, అలానే నివృత్తి విధానాన్ని ఇచ్చింది కూడా శ్రీకృష్ణ. అంటే ఎవరైతే డైరెక్ట్గా శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తారో, ఎవరైతే డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని స్వీకరిస్తారు కలియుగంలో, కలియుగంలో కేవలం మనం కృష్ణుని పొందడం అంటే నామరూపంలో ఉన్నటువంటి కృష్ణుని పొందడం, అంతేకాని కృష్ణుని కళ్ళతో చూస్తాను అనుకుంటే అది సాధ్యం కాదు. కలియుగంలో మీరు చాలా పరిశుద్ధులైపోతే, మీరు చాలా ప్యూర్ అయిపోతే మీకు ఏమైనా కళలో ఎక్కడన్నా ఎప్పుడైనా కనపడతారేమో, లేకపోతే మీకు పరమాత్మ రూపంలో మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారేమో, లేకపోతే మీకు ఎవరైనా శుద్ధ భక్తుల్ని పంపించేసి శుద్ధ భక్తుల ద్వారా మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారేమో, కానీ నేను నా కళ్ళతో చూశాను అని అంటే మాత్రం అది మూర్ఖత్వం. ఓకే, ఎందుకంటే కృష్ణుడు మనకున్నటువంటి భౌతిక ఇంద్రియాలతో మనము తెలుసుకోలేము. సూక్ష్మ ఇంద్రియాలు శుద్ధి అవ్వకుండగా కల్మషాలతో కూడినటువంటి సూక్ష్మ ఇంద్రియాలతోటి నేను శ్రీకృష్ణ భగవానుని ఫీల్ అయ్యాను, శ్రీకృష్ణ భగవానుని మాట్లాడుతున్నాను, నాతో ఉంటున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు, నాకు ఇదంతా కూడా సహజీయతత్వం, ఇది భక్తి కాదు. ఓకే, సహజీయ తత్వం నుంచి బయటపడకపోతే మనము భక్తిలో పురోగమించలేము. అందుకనే మనం అందరం కూడా భక్తిలో తత్వాన్ని తెలుసుకోకుండా మనం గనక భక్తిలో అడుగులు వేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మనము తప్పటడుగులు వేసేటువంటి ప్రమాదం ఉంది. మనం అందరం కూడా ముందుకు పురోగమించకుండా తిరోగమించేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుకనే మనందరికీ కూడా భక్తుల సాంగత్యం, సీనియర్ డివోటీస్ యొక్క గైడెన్స్ లో ఉండాలి మనం. సీనియర్ డివోటీస్ గైడెన్స్ లో ఉండాలి. నేను వయసులో పెద్ద, నాకు అంత వయసు ఉంది, నాకు ఇంత వయసు ఉంది, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని, నాకు ఎవరి గైడెన్స్ అవసరం లేదు. నాకు 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, నేను పుట్టినప్పటి నుంచి నా ఆధ్యాత్మిక జీవితం అంత వయసు లేదు నీకు, నువ్వేం చెప్తావు నాకు, ఇలాంటి 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 ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి యొక్క సూక్ష్మ ఇంద్రియాలు శుద్ధి అవ్వలేదు అని అర్థం, శుద్ధి అవ్వలేదు అని అర్థం. కాబట్టి మనం అందరం కూడా ఎవరో ఒకళ్ళ గైడెన్స్ లో ఉండాలి. ఎవరో ఒకళ్ళ గైడెన్స్ లో లేకుండగా మనం చేసేటువంటి భక్తి కృష్ణ భగవానుడి వరకు చేరదు, కృష్ణుడి వరకు చేరదు. అయితే మనం అందరం అనుకుంటాం ఎవరిదో ఒకళ్ళ క్లాసులు అండి, వీడియోలు చాలా వస్తున్నాయి, వాళ్ళది వింటాం, వీళ్ళది వింటాం, వీళ్ళది వింటాం, వాళ్ళది వింటాం, ఏదైతే ఏముందండి మాకు, ఎందుకండి వాళ్ళు ఇస్తున్నారు గైడెన్స్, వీళ్ళు ఇస్తున్నారు. పర్సనల్ గా ఎవరైనా ఒకళ్ళు మీకు గైడెన్స్ ఇవ్వగలరా? పర్సనల్ గా మీకు ఫోన్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రత్యక్షంగా మీరు మాట్లాడి, మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గైడెన్స్ తీసుకోగలరా? అలాంటి వ్యక్తి ఒక్కళ్ళైనా ఉండాలి మీ జీవితంలో. అలాంటి వ్యక్తిని మీరు వదిలిపెట్టకూడదు.
అలాంటి శిక్షా గురువుల్ని మనం వదిలిపెట్టకూడదు. మనం ఒకవేళ మనకు అవసరం లేదు ఎవరైనా, ఇప్పుడు మనం చాలా మంది మన ద్వారా శిక్షలు తీసుకుంటూ వేరే వాళ్ళ క్లాసులు వినేవాళ్ళు, మనం వాళ్ళని ఏమి అభ్యంతరం చెప్పం. కానీ విషయం ఏంటంటే మనం భక్తిలో పురోగమించాలి అని అంటే మన ఇంద్రియ తృప్తి కాదు. మనం ఏమనుకుంటాం, ఆ ప్రభుజీ మీరు చెప్పే క్లాస్ నాకు నచ్చట్లేదండి, నాకు పలానా మాతాజీ చెప్తారు ఆ క్లాస్ నాకు బాగా నచ్చింది, లేకపోతే పలానా ప్రభుజీ చెప్తారు నాకు బాగుంటుంది, లేకపోతే అమోఘలీలా ప్రభు చెప్తారు నాకు బాగుంటుంది, ప్రణవానంద దాస్ ప్రభు చెప్తారు నాకు అది బాగుంటుంది, అది వింటాను అనుకోవచ్చు, వినండి. కానీ మీరు మాత్రం ఒక శిక్షా గురువుకి కనెక్ట్ అయ్యి ఉండాలి. యూట్యూబ్లో వందల మంది చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని చెయ్యి పట్టుకొని భక్తిలో నడిపించరు. ఓకే, చెయ్యి పట్టుకొని భక్తిలో నడిపించేటువంటి వ్యక్తి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీరు వినాలి. ఆ వ్యక్తి యొక్క మార్గనిర్దేశంలో మనం భక్తిని చేయాలి, అప్పుడు మనం పురోగమిస్తాం, అప్పుడు మన భక్తి కృష్ణుడి వరకు చేరుతుంది. లేదు అని అంటే మన భక్తిని మెచ్చం. నాకు అక్కడ నచ్చుతుంది కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను. నీకు నచ్చటం కాదు ఇంపార్టెంట్, కృష్ణుడికి నచ్చడం ఇంపార్టెంట్. మనందరికీ నచ్చుతుంది అంటే ఏంటి, అది కూడా ఇంద్రియ తృప్తే. చెవులకి ఆనందాన్ని కలిగించేటువంటి మాటలు పలానా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అక్కడికి, వాళ్ళు జోకులు వేస్తారు, వాళ్ళు కామెడీ చేస్తారు, వాళ్ళు పంచులు వేస్తారు కాబట్టి వాళ్ళ మాటలు నేను వింటాను. వాళ్ళు నాకు గంటసేపు నాకు అరగంటే అయినట్టుంది మాతాజీ, అరగంటే అయినట్టుంది కాబట్టి నేను వాళ్ళని వింటాను, తినండి. కానీ అది ఇంద్రియ తృప్తి, అది ఇంద్రియ తృప్తి. ఓకే, మనం భౌతిక సుఖాన్ని కోరుకుంటున్నటువంటిది అది కూడా, ఏమి తేడా లేదు. కాకపోతే వింటున్నటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కావచ్చు, కానీ కలుగుతున్నటువంటి ఆనందం భౌతిక ఇంద్రియాలకి, భౌతిక ఇంద్రియాలకి కలిగిస్తున్నటువంటి ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా భౌతికమే. అలాంటి భౌతికమైనటువంటి ప్రవచనాలు మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించడానికి పనిచేయవు. ఇంకొకటి, మీ శిక్షా గురువులు ఎవరైతే ఉన్నారో మీకు క్లాసుల రూపంలోనే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, అవి మిస్ అయిపోతారు. మీరు ఒకవేళ మనం క్లాసులు అటెండ్ అవ్వలేదు అనుకోండి, మీ శిక్షా గురువులు మీకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మీ క్లాసుల రూపంలో పర్సనల్గా ఒక్కొక్క వ్యక్తికి ఫోన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం సాధ్యం కాదు. ఓకే, మీరు ఎలా భక్తిలో ఉండాలి అనేటువంటి విషయం మనం చెప్పుకుంటున్నటువంటి క్లాసుల్లోనే మనం చెప్పుకుంటున్నాం. ఇలా చెప్పుకునేటువంటి తరుణంలో మనము ఆ క్లాసులో వెళ్ళలేదనుకోండి, ఇది ఇది ఇదంతా కూడా రోజులో ఒక గంట అరగంట మన శిక్షా గురువుతో మనం గడపటము అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ మన లైఫ్లో. మన అందరికీ బయట చూసేటువంటి వాళ్ళకి ఇది జస్ట్ ఏదో సీరియల్ లాగా, ఒక సినిమా లాగా, ఒక గంట సేపు చర్చ అని అనుకుంటారు. ఇది చర్చ కాదు, ఇది శిక్షా గురువుకి మనం ఇస్తున్నట్టు, మనం నమ్మినటువంటి మన గురువులకి మనం ఇస్తున్నటువంటి. ఆ విధంగా మనము మన శిక్షా గురువులతో గడిపేటువంటి ప్రతి నిమిషం కూడా మన జీవితంలో భక్తిలో పురోగమించడానికి మనకి సహకరిస్తుంది. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్, అది గ్రహించండి. ఓకే ఓకే, అందుకనే ఈ ఇదంతా కూడా నివృత్తి మార్గంలో ఉన్నటువంటి భక్తి విధానం. ఓకే, ఇలా నివృత్తి మార్గంలో ఉండేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తికి ప్రవృత్తి మార్గంలో చెప్పబడినటువంటి విధి విధానాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రవృత్తి మార్గం అనేటువంటిది నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం కాదు. ఏ వ్రతము మీరు చేయనవసరం లేదు, ఏ పూజ మీరు చేయనవసరం లేదు, ఏ తపస్సు మీరు చేయనవసరం లేదు, కేవలం కృష్ణ భక్తిని చేసేటువంటి వ్యక్తి మాత్రం ఇలాంటివి ఏది చేయవచ్చు. ప్రతిరోజు భాగవతం చదువుతూ, ప్రతిరోజు భాగవతం వింటూ, ప్రతిరోజు భగవంతుడి యొక్క నామాన్ని మన నాలిక మీద తీసుకొని, ప్రతిరోజు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు జపం చేస్తూ, మనం శిక్షా గురువు యొక్క కంట్రోల్లో, శిక్షా గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ప్రకారంగా మనం ఫాలో అవుతూ ఉంటే, ఇక మనం ఇంక వేరే ఏది చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి అనుకోవచ్చు, మా శిక్షా గురువు ఇలా చెప్పారు, మీ శిక్షా గురువు అలా చెప్పారేంటి అంటే, మీ శిక్షా గురువుకి తెలియదేమో అని అనుకోవచ్చు. మీరు మీ శిక్షా గురువు ఏం చెప్పారో అది చెయ్యండి, అది తప్ప ఒప్ప అనేటువంటిది నిర్ధారించుకోవాల్సిన అవసరం మనకి లేదు. శిక్షా గురువులు ఎవరికి ఏమి చెప్పాలో అది చెప్తారు, ఎవరి స్థాయి ఏమిటో వాళ్ళకి తెలిసి, వాళ్ళు ఏం చెయ్యగలరో, వాళ్ళు ఏం చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారో తెలుసుకొని వాళ్ళకి ఆ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఇంకొక వ్యక్తికి సూట్ అవ్వదు. ఒక మాతాజీకి ఒక విషయం చెప్పి ఇంకొక మాతాజీకి ఇంకొక విషయం చెప్పామంటే ఆ మాతాజీకి ఆ విషయం వర్తిస్తుంది, ఈ మాతాజీకి ఈ విషయం వర్తిస్తుంది.
అంతేకాని మా శిక్షా గురువు ఇలా చెప్పారు, మీ శిక్షా గురువు ఇలా చెప్పారు, కాబట్టి మా శిక్షా గురువు కరెక్ట్, మా శిక్షా గురువు మీ శిక్షా గురువు కంటే సీనియరు, ఇలాంటి డిఫరెన్స్లు చూడకూడదు శిక్షా గురువు. శిక్షా గురువుకి తెలుస్తుంది ఎందుకు చెప్పారు అనేటువంటిది. వాళ్ళు ఏం చెప్పి, మతజీ మీ స్థాయి అది కాదు, మీ స్థాయి ఇది కాబట్టి మీరు ఇలా చెయ్యండి అని చెప్పరు. మతజీ ఇలా చేస్తే పర్లేదు మతజీ, చేయండి మతజీ అంటారు. ఓకే, అలా అని మన శిక్షా గురువులు తప్పులు ఎంచడానికి ప్రయత్నం చేయకూడదు. శిక్షా గురువుని తప్పులు ఎంచామంటే గురువుని తప్పులు ఎంచినట్టే. ఓకే, మీకు నెక్స్ట్ ఐడిసి కోర్సు వస్తుంది. ఐడిసి కోర్సులో మీకు శిక్షా గురువు స్థాయి ఏంటి, గురువు స్థాయి ఏంటి, శిక్షా గురువుకి గురువుకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది మీకు ఐడిసి కోర్సులో వస్తుంది. ఓకే, కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క చిన్న చిన్న విషయాలను తెలుసుకోకుండానే భక్తిలో పురోగమించాలి అనేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇవన్నీ కూడా నివృత్తి మార్గంలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఓకే, ఇక్కడ నివృత్తి మార్గం వచ్చింది కాబట్టి నివృత్తి మార్గం చెప్తారు. ఇవన్నీ కూడా ప్రామాణికమైనటువంటి మార్గాలే, ఇవన్నీ కూడా కృష్ణుడే ఇచ్చారు, అవి వాళ్ళ వాళ్ళ స్థాయికి అనుగుణంగా కృష్ణుడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలాంటి శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియచేస్తున్నారు నాగపత్నులు. ఓకే, నెక్స్ట్ 45వ శ్లోకం శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నమః కృష్ణాయ రామాయ వసుదేవాసుతాయ చ. నమః కృష్ణాయ రామాయ వసుదేవసుతాయ చ. ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. వసుదేవుని సుతులకు, శ్రీకృష్ణునకు, రామునకు మా వందనములు. ప్రద్యుమ్నకు, అనిరుద్ధునకు మా నమస్సులు. సమస్త విష్ణు భక్తుల యొక్క ప్రభువగు నీకు మేము నమస్కరింతుము. హరే కృష్ణ. వసుదేవుడి సుతుడైనటువంటి శ్రీకృష్ణుడు, రాముడు. రాముడు ఎవరు? కృష్ణుడే స్వయంగా భగవాన్ బలరాముడు ప్రభు. బలరాముడు, బలరాముడు. ఓకే, మన అప్పటికి అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడు జన్మించారా? లేదు, బలరాముడు తర్వాత వచ్చారు. రాముడు తర్వాత. అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడు ఎవరు ఎవరి పిల్లలు? భగవంతుడి తర్వాత వచ్చారు ప్రభుజీ. శ్రీకృష్ణ భగవాను ప్రద్యుమ్న కొడుకు ప్రభు, ఆయన ఆయన కొడుకు అనిరుద్ధుడు. అనిరుద్ధుడు అంటే కృష్ణుడికి పెళ్ళైపోయిందా అప్పటికే? కృష్ణుడు 6 సంవత్సరాల బాలుడు. ఓకే, కృష్ణుడికి నమస్కారాలు, బలరాముడికి నమస్కారాలు అని అంటే బానే ఉంటుంది. కానీ ఏమి చెప్తుంది, అనిరుద్ధుడికి ప్రద్యుమ్నుడికి కూడా నమస్కారాలు అని చెప్తుంది. ఏం చెప్తున్నారు ఏమి, ఇవి ఎలా అర్థం చేసి ఎవరు చెప్తారు దీనికి నాకు? చతుర్వ్యూహానికి నమస్కారం చేస్తుంది. చతుర్వ్యూహానికి చతుర్వ్యూహంలో ఎవరు? వాసుదేవుడు. ఈ వీటికి కూడా మూలం శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, శ్రీకృష్ణ భగవానుడే వీటన్నిటికీ కూడా మూలం. ఈ నాలుగు కూడా మూలం. అంటే పుట్టబోయేటువంటి, అంటే పెళ్ళే కాలేదు, పెళ్ళైన తర్వాత పుట్టబోయేటువంటి కొడుకు గురించి, మనవడు గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఓకే, సో ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడికి కూడా నమస్కారాలు. విష్ణు భక్తుల యొక్క ప్రభువుకు నీకు మేము నమస్కారం. ఈవెన్ విష్ణు భక్తులకు కూడా శ్రీకృష్ణుడు నమస్కారం. ఓకే, ఎందుకంటే విష్ణువుకు కూడా శ్రీకృష్ణుడే మూలం కాబట్టి. ఓకే, నెక్స్ట్ 46వ శ్లోకం సునీత మాతాజీ. నమో గుణ ప్రదీపాయ గుణాత్మచ్ఛాదనాయ చ. నమో గుణ ప్రదీపాయ గుణాత్మచ్ఛాదనాయ చ. గుణవృత్త్యుపలక్ష్యాయ గుణద్రష్ట్రే స్వసంవిదే. గుణవృత్త్యుపలక్ష్యాయ గుణద్రష్ట్రే స్వసంవిదే. భావం దేవా, నానా రకములకు భౌతిక ఆధ్యాత్మిక గుణములను ప్రకటించునట్టి నీకు వందనములు. భౌతిక గుణములతో నీవు ఆచ్ఛాదింపబడి ఉందువు, అయినను అవే భౌతిక గుణ వృత్తులు, చివరకు నీ అస్తిత్వమును వెల్లడి చేయును. భౌతిక గుణములకు వేరుగా నీవు సాక్షి మాత్రునిగా నిలిచి ఉందువు, కేవలము నీ భక్తుల చేతనే నీవు సంపూర్ణంగా తెలియబడదువు. భాష్యము, గుణ అను పదమునకు అనేక అర్థములు ఇట్లు కలవు. సత్వరజోస్తమో గుణములనేటి త్రిగుణములు పుణ్యము ఆధ్యాత్మిక పురోగతి కారణమున మనుజుని యందు ప్రకటమయ్యేడి ఉత్తమ గుణములు. మనస్సు బుద్ధి వంటి అంతరేంద్రియములు ప్రదీపాయ అనగా ప్రకటించువానికి లేదా ప్రకాశింపజేయువానికి
అనర్థము. ఈ విధముగా నాగపత్నులు ఇచ్చట శ్రీకృష్ణ భగవానుని సకల ఆధ్యాత్మిక భౌతిక గుణములను ప్రకటించువానిగను, జీవులను చేతన స్వరూపులుగా చేయువానిగను సంబోధించిరి. మనుజుడు ప్రకృతి తెరను దాటి వెడలుట ద్వారా భగవంతుని గాంచగలడు. అందువల్ల భగవానుడు గుణాత్మచ్ఛాదనాయ అని పిలువబడిన మనుజుడు సక్రమముగాను బుద్ధి కుశలతతోను గుణవృత్తులను అధ్యయనం చేసినచో భగవంతుడు ఉన్నాడనియు, తన్ను శరణుజొచ్చని వారలను మోహపరచుటకు అతడు మాయను ప్రదర్శించుననియు చరమ నిర్ణయమునకు వచ్చును. ప్రకృతి గుణములకు భగవానుడు సాక్షి మాత్రుడు కనుక వాటిచే ఎన్నడును ప్రభావితము కాడు. అందువలన అతడు గుణద్రష్టే అని పిలువబడెను. స్వ అను పదము తన అను విషయమును సూచించును. ఈ విధంగా స్వసంవిధి అను పదము కృష్ణుడు కేవలము తన భక్తులచే తెలియబడుననియు, అట్లే కేవలం తానే తన్ను పరిపూర్ణంగా ఎరగజాలనని అర్థమునిచ్చును. కనుక మనము భగవద్గీత యందలి శ్రీకృష్ణోపదేశములను స్వీకరించి ఆ దేవదేవుని పాదపద్మములకు సంపూర్ణంగా శరణుజొచ్చుట అనేది సరి అయిన నిర్ణయమునకు వెంటనే రావలసి ఉండును. ఈ విధంగా ఆ నాగపద్మముల ఉపమానమును అనుసరించుచు వినమ్రముగా మనము శ్రీకృష్ణుని కీర్తించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో కృష్ణుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చాడు అంటే భౌతిక ప్రకృతి యొక్క సరౌండింగ్ లో ఉన్నారు అని అర్థం, మనలాగని. ఓకే, మనం ఎలా అయితే ఈ భౌతిక ప్రకృతితోటి ఆచ్ఛాదింపబడి ఉన్నామో అలానే శ్రీకృష్ణ భగవానుడు కూడా భౌతిక ప్రకృతితో ఆచ్ఛాదింపబడి ఉన్నారు. అయితే కృష్ణుడు కోరుకొని వచ్చారు, అలా మనం కోరుకొని రాలేదు, మనకి కర్మలు బట్టి మనకు వచ్చేసాయి. ఓకే, కానీ కృష్ణుడు అలా వచ్చినప్పటికీ అయితే ఈ భౌతికమైనటువంటి ఆచ్ఛాదనాలలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు కృష్ణుడిని కీర్తించే విధంగా ఉంటాయి. అంటే ఏంటి, మనం చూడండి, కృష్ణుడికి ఒక్కొక్క లీలలో ఒక్కొక్క పేరు పెట్టేశాం. దామోదర లీలు చేశాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఏమన్నా మనం దామోదరుడు. ఓకే, సో కాళీయ సర్పాన్ని మర్దించినటువంటి శ్రీకృష్ణ భగవాన్ ఏమంటారు, కాళీయమర్దనుడు. కాళీయమర్దనుడు. సో అలా కాళీయమర్ద ఒక్కొక్క అసురుని చంపడం వల్ల ఒక్కొక్క పేరు వచ్చింది, ఒక్కొక్క కర్మ చేయడం వల్ల ఒక్కొక్క పేరు వచ్చింది. అంటే ఏంటి, మనందరికి చూడడానికి భౌతికమైనటువంటి కర్మలు, మనందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి పనులు చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఎలా గుర్తింపబడతారు అని అంటే, ఇప్పుడు ఒక మాతాజీని చూడగానే నాకు ఒక విషయం గుర్తొస్తుంది, ఇంకొక మాతాజీని చూస్తే ఇంకో విషయం గుర్తొస్తుంది. ఎందుకు అలా వస్తుంది, వాళ్ళు వాళ్ళు చేసేటువంటి ఆ కర్మలతో గుర్తింపబడతారు వాళ్ళు. ఓకే, వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పనులతోటి, వాళ్ళు చేసేటువంటి కర్మలతోటి వాళ్ళు గుర్తింపబడతారు. ఓకే, సో ఆ విధంగా వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ యొక్క కర్మలు వాళ్ళ యొక్క లక్షణాలు అన్నమాట. మనం వాళ్ళని ఈజీగా గుర్తిస్తాం, పలానా వ్యక్తి అనగానే వాడు చేసిన పనులు గుర్తొస్తాయి మనకి, వాడు చేసిన ఆలోచనలు గుర్తొస్తాయి, వాడు చేసిన మాటలు గుర్తొస్తాయి మనకి. ఎలా అయితే వస్తాయో, కృష్ణుడు కూడా అనేక లీలలు చేశారు, ఆ లీలలు కృష్ణుడు గుర్తింపబడేలా చేస్తారు. ఓకే, మనం అందరూ అనుకోవచ్చు ఇదేంటి కృష్ణుడు భౌతిక కర్మలతో అంటబడడం ఏంటి అని అనుకోవచ్చు. కాదు, కృష్ణుడు యొక్క గుణగణాలను కీర్తించడం కోసం కృష్ణుడు మనకి ఈ లీలలన్నీ చేశారు. ఓకే, సో ఈ విధంగా మనకి భగవంతుడు యొక్క చేసినటువంటి ఈ భౌతికమైనటువంటి పనులలా కనిపించేటువంటి అన్ని కూడా కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని వెల్లడి చేస్తాయి. అంటే కృష్ణుడి యొక్క కృష్ణుడు మనం అన్ని పనులతోటి కీర్తిస్తుంటాం కదా, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అంత గొప్పగా చేసావు, నువ్వు ఇంత గొప్పగా చేసావు అని. ఇదంతా కూడా మనం ఏం చేస్తున్నాం, కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని కీర్తించడం కోసం మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. అలా అని ఆ గుణాలలో బంధింపబడినటువంటి వాడు కాదు కృష్ణుడు, ఆయన గుణాలకి అతీతుడు, ఆయన సాక్షి మాత్రుడుగా సమస్తము నిలిచి ఉన్నటువంటి వాడు. భక్తుల చేతనే నీవు సంపూర్ణంగా తెలియబడదువు, నువ్వు చేసినటువంటి పనులను చూసి నిన్ను ఫలానా వాడివి నువ్వు, ఫలానా లాంటి వాడివి నువ్వు అని కనుక ఎవరైనా అన్నారు అని అంటే వాళ్ళు భక్తులు కాకపోవడం వల్ల నీ గురించి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కృష్ణుడు ఎలా కరెక్ట్ అండి, కృష్ణుడు 16,000 మందిని చేసుకున్నారు, మనకి ఎలా ఆదర్శవంతుడు, కృష్ణుడు అందరినీ ప్రేమించారు, రాసలీలలు చేశారు, కృష్ణుడు ఎలా ఆదర్శనీయుడు.
చాలా మంది మాట్లాడతారు. అండ్ జన్మ కర్మలన్నీ దివ్యమైనవి కదా ప్రభుజీ, అది అర్థం దివ్యమైనటువంటి విషయం చేసుకోవాలి. అది కేవలం భక్తులకే తెలుస్తుంది, ఆ భక్తులకి తెలియదు. ఎవరైనా సరే కృష్ణుడిని మనం ఎలా ఆదర్శంగా తీసుకోవాలి, కృష్ణుడు అలాంటోడు, కృష్ణుడు ఇలాంటోడు, మీరు ఎలా ఆదర్శంగా తీసుకుంటారు అని అన్నారంటే వాళ్ళు అభక్తులు అని అర్థం, వాళ్ళు భక్తులు కాదు అని అర్థం, వాళ్ళకి కృష్ణుడి యొక్క దివ్యత్వం తెలియదు అని అర్థం. కృష్ణుడు దివ్యత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే అది భక్తుల సాంగత్యంలోకి వచ్చి భక్తులుగా మారినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మనకి అది రమింపజేస్తుంది, మనం మళ్ళీ మళ్ళీ చర్చించుకొని రమిస్తాం. తుష్యంతి చా రమంతి చా అన్నారు కృష్ణుడు. ఓకే, భక్తులు ఏం చేస్తారు, భగవంతుడి యొక్క దివ్య కర్మలను చర్చిస్తూ వాళ్ళలో వాళ్ళు తుష్యంతి చా రమంతి చా, ఓకే, వింటూ ఆనందాన్ని పొందుతారు ఆనందాన్ని దానిలో పొందుతారు. లీనమై ఓకే, ఆనందాన్ని అమాయకులమై. పొందుతారు. అంటే ఇవి కేవలం భక్తులకి అనిపిస్తుంది, ఆ తుష్యంతి చా రమంతి చా, అభక్తులకు అనిపించదు. అభక్తులు ఏమంటారు, ఏ నేను నిన్న కథే కదబ్బా, మళ్ళీ ఇవాళ చెప్తుంటే మళ్ళీ వింటావు, లాస్ట్ ఇయర్ చెప్పలేదా జన్మాష్టమికి, జన్మాష్టమి కృష్ణుడి యొక్క ఆవిర్భావం గురించి మీరు లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, మళ్ళీ ఈ సంవత్సరం ఏమి వింటాము అని అన్నాము అని అంటే మనం కనుక మనం అభక్తులము అని అర్థం, మనం ఇంకా భక్తిలో పురోగమించలేదు అని అర్థం. కృష్ణుడి కథ ఎన్నిసార్లు విన్నా కానీ ఆనందాన్నే ఇస్తుంది, ఎన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తుంది, అద్భుతంగా ఉంటుంది. లేదు సినిమాలా కాదు, సినిమా అయితే 20 సార్లు చూస్తారా, 30 సార్లు చూస్తారా, మాక్సిమం ఎన్నిసార్లు చూస్తారు మాత్రం ఒక సినిమా బాగా నచ్చిన సినిమా, రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు చూస్తే పిచ్చి రెండు లేస్తుంది మూడు సార్లు ఒకసారి మళ్ళీ పోదాం బాగా అంటే ఏమంటారు, నచ్చింది ఇక దాని లేదు అని ఆపు అంటారు కదా. కానీ కృష్ణుడి కథ చెప్తాము అని అంటే ఎన్నిసార్లైనా వినాలనిపిస్తుంది, అలా అనిపించదు. ఓకే, అదనమాట, అది భక్తుడికి అభక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. భక్తుడు కృష్ణుడిని అర్థం చేసుకుంటాడు, అభక్తుడికి అది అర్థం కాదు, ఆ ఆనందం వాడికి తెలియదు, ఆ లీలలు వినడంలో వచ్చినటువంటి ఆనందం అభక్తుడికి తెలియదు. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా 2 3 శ్లోకాలు, ఇంకా 53 వరకు ఉన్నాయి, రేపు కంప్లీట్ చేసుకుందాం ఈ యొక్క ప్రేయర్స్. 46 శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే తీసుకుందాం. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నాగపత్నులకు ఎంత జ్ఞానం ఉంది ప్రభుజీ, కాళ్యుడికి లేదు. ఆయన భార్యలు మాత్రం శుద్ధ భక్తురాళ్ళు అని అర్థమవుతుంది ప్రభుజీ. ఎంత చక్కగా వాళ్ళు భగవంతుని గ్లోరిఫై చేశారు, అద్భుతంగా ఉంది ప్రభుజీ వాళ్ళ గ్లోరిఫై స్తున్నారు ప్రభుజీ. నాగపత్నులు, నాగపత్నులు భక్తులు, నా కాళీయుడు భక్తుడు కాదు, అందుకనే వాళ్ళు గురుమార్ కూడా అర్థం చెప్పారు చేసుకుంటారు, కాళీయుడు అందుకనే వాళ్ళకి అర్థం కదా చేసుకుంటారు. ప్రభుత్వం పోయినా నాగపత్నులు పర్వాలేదు భక్తులు అవడం అనుకుంటారు. వల్ల, నాగపత్నులు భక్తులు అవడం వల్ల, అలాంటి భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల కాళీయుడికి కూడా కృష్ణుడు ఆ కరుణను చూపించారు. ఎందుకు కృష్ణుడికి అంత పాపాత్ముడికి కరుణను చూపించారు అని అంటే ఆయన భార్యలు శుద్ధ భక్తులు కావాలి, కృష్ణుడి యొక్క దివ్యత్వం తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి ఆ భార్యలకి సేవ చేసినటువంటి నాగ కాళీయుడికి ఆ సుకృతి లభించింది. మీరు చూడండి, మీకంటే మీ భర్త చాలా అదృష్టవంతుడు, దాసుడు కంటే దాసాను దాసుడికి కృష్ణుడు కరుణిస్తారు. ఓకే, దాసుడు కంటే దాసాను దాసుడికి కృష్ణుడు కరుణ ఎక్కువగా ఉంటుంది, అందుకనే మనం అందరం మన ఫిలాసఫీ అది. మీరు ఒకవేళ మీరు కృష్ణుడు కృష్ణుడు దాసుడు అవ్వాలి అనుకున్న దానికంటే కృష్ణుడు దాసుడికి దాసుడు అవ్వాలని కోరుకోండి, మీకు తొందరగా కృష్ణుడు కరుణిస్తాడు. అందుకనే నాకు దొరకన అదృష్టం నా భర్తకి ఇచ్చేసారే అని అడుగుతున్నారు వీళ్ళు. దీనంతటికి కారణం కూడా ప్రభుజీ, కంసుడు కూడా ఒక విధంగా కాళ్యుడిని ఆ విధంగా ప్రేరేపించాడేమో ప్రభుజీ. వాళ్ళ మాతాజీ, కాళీ కంసుడు ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే, కృష్ణుడు చేయాలనుకున్న లీలలో కేవలం కంసుడు ఒక పనిముట్టు లాంటి వాడు అంతే. కాళీయుడికి కూడా ఆ సుకృతి ఉంది కాబట్టి అదే జరిగింది అంతే, కానీ కంసుడు ప్రేరేపించాడు కాబట్టే జరగడం కాదు. అది ఎందుకు కాళీయుడినే ప్రేరేపించాడు, ఇంకెవరినో ఎందుకు ప్రేరేపించలేదు, కాళీయుడికి మాత్రమే అర్హత ఉంది కాబట్టి. అర్హత ఉంది ఆయనకి. అవును, ఎందుకంటే నాగపత్రులకి సేవ చేసి ఉన్నాడు కాబట్టి, తన భార్యలకి సేవ చేసి ఉన్నాడు, తన భార్యలు వైష్ణవులు కాబట్టి. కాబట్టి మీ అందరికీ సేవ చేస్తున్న మీ భర్తలు చాలా అదృష్టవంతులు మాతాజీ, వాళ్ళని తప్పు అంచనా వేయకండి. తృప్తిపడమంటారు ప్రభుజీ నేను అమ్మయ్యా.
వాళ్ళు చాలా అదృష్టవంతులు. మిమ్మల్ని మిమ్మల్ని ఏ కష్టము రాకుండా వాళ్ళు చూసుకుంటున్నారంటే కృష్ణుడి కరుణ మీ మీద కంటే కూడా ఎక్కువ వాళ్ళ మీద ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. నిజంగా ప్రభుజీ వాళ్ళ సహకారం లేని ఇన్ని చేసుకోలేం ప్రభుజీ, వెళ్ళాం. నాగపత్నుల ప్రార్థన వల్ల చాలా లోతైన విషయాలు తెలుసుకోగలిగాం. హరే కృష్ణ ప్రభుజీ, ఈరోజు అన్ని దండవత్ అక్షర సత్యాలలాగా చాలా బాగుంది. ఇంకా జైంద్ర మోక్షంలోని శ్లోకాలలాగానే అలాగే రిజంబుల్ అవుతున్నాయి ప్రభుజీ. ఆ నాగపద్మ శ్లోకాలు కూడా సేమ్, అలా యాక్సెంట్ కూడా సేమ్ అలాగే ఉంది ప్రభుజీ. అందరు శుద్ధ భక్తుల ప్రార్థనలు ఒకలానే ఉంటాయి. అదే అదే ప్రభుజీ, ఇవన్నీ చదువుతుంటే గనక గజేంద్ర మోక్షంలో శ్లోకాలు చదివినట్టుగానే అనిపిస్తుంది ప్రభుజీ. కానీ ప్రభుజీ చెప్పే విధానంలో అక్కడ శ్లోకాలకు తగ్గట్టు అక్కడ విధానం వేరు, ఇక్కడ శ్లోకాలకు తగ్గట్టు ఇక్కడ విధానం వేరు చెప్తారు. బాగా ఇంకా గజేంద్ర మోక్ష స్తోత్రం ఇంకా చాలా డెప్త్ గా అనిపించింది ప్రభుజీ, గజేంద్ర మోక్షం చాలా డీప్ ఫిలాసఫీ చాలా ఉంది. డెప్త్ గా అనిపించింది. ఇది కొంచెం తేలిగ్గా అర్థమవుతుంది, అది చాలా డెప్త్ గా అనిపించింది. అంటే కంప్లీట్ గా అది అది విని ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇది తేలిగ్గుంది మీకు. అలా అంటే అవును ప్రభుజీ, అలా కూడా నిజమే మీరు అన్నట్లుగా కష్టమైంది ముందుగా విన్నాం కాదు తేలికది.